హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బెల్ట్ కన్వేయర్స్లో సెలెక్షన్ ఆఫ్ బెల్ట్ కన్వేయర్స్. అసలు బెల్ట్ కన్వేయర్ని సెలెక్ట్ చేసే ముందు దాని యొక్క ఏవేవి మనం కన్సిడర్లోకి తీసుకుంటాము అనేది మనం చూద్దాం. సో ఒక సెలక్షన్ ఎలా జరుగుతుంది, కన్వేయర్ యొక్క బెల్ట్, కన్వేయర్ బెల్ట్ యొక్క సెలక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు సో సెలక్షన్ ఆఫ్ బెల్ట్ కన్వేయర్స్లో ఫస్ట్ది మనం మెటీరియల్ హ్యాండిల్. ఏ మెటీరియల్ మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం, ఏ మెటీరియల్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కన్వేయర్ దేనికోసం యూజ్ చేస్తున్నాం, మెటీరియల్ని హ్యాండ్లింగ్ చేయడానికి. మెటీరియల్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం కన్వేయర్స్ అనేది వాడుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, సెలక్షన్లో మెటీరియల్ హ్యాండిల్. ఏ మెటీరియల్ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, కన్వే చేయాలనుకుంటున్నాము, హ్యాండిల్ చేయాలనుకుంటున్నాము, ఫస్ట్ది అందులో మనకి లంప్ సైజ్, అంటే ఆ మెటీరియల్ యొక్క సైజ్ ఏంటి, పెద్దదా లేదా చిన్న సైజా లేదా మనకి మైక్రాన్సా. సో వాటి మీద డిపెండ్ అయ్యి మనం ఫస్ట్ ఆ లంప్ సైజ్ ఏదైతే ఉంది, సైజ్డా లేదా అన్సైజ్డా, అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ మాయిశ్చర్. సో మాయిశ్చర్లో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కంటెంట్, అంటే ఇక్కడ మనం ఏ బెల్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ మాయిశ్చర్ కంటెంట్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని మెటీరియల్స్, కొన్ని బెల్ట్ మెటీరియల్స్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి డ్యూ టు మాయిశ్చర్. సో అందుకోసం ఏంటంటే మనం ఏ ఏ బెల్ట్ మెటీరియల్కి వెళ్ళాలి అనేది ఈ మాయిశ్చర్ కంటెంట్ బట్టి మనం వెళ్తూ ఉంటాం, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అందుకోసం మనకి ఇక్కడ మాయిశ్చర్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ టెంపరేచర్. సో మూడోది ఏంటి, మెటీరియల్ టెంపరేచర్. సో మెటీరియల్ యొక్క టెంపరేచర్ ఏంటి, మనం హ్యాండిల్ చేసే యొక్క మెటీరియల్ టెంపరేచర్. సో అది ఎక్కువైతే అది మనకి ఆ బెల్ట్ మెటీరియల్ విత్స్టాండ్ చేస్తుందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోగలం కాబట్టి. సో మెటీరియల్ ఏదైతే మనం హ్యాండిల్ చేస్తున్నామో దాని యొక్క టెంపరేచర్ని బట్టి కూడా మనం ఆ బెల్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మెటీరియల్ హ్యాండిల్ ఏవైతే, అది ఇంకా చాలా మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మెయిన్ ఫ్యాక్టర్స్ నేను చెప్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ రెండోది కన్వేయింగ్ కెపాసిటీ. సో కన్వేయింగ్ కెపాసిటీ అంటే మనం ఏదైతే మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో సో దాని యొక్క కెపాసిటీని బట్టి కూడా మనం ఈ బెల్ట్ కన్వేయర్ని, కన్వేయర్ బెల్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం ఏంటి కెపాసిటీ, దానికి ఎంత 10 మీటర్ క్యూబా లేకపోతే వెయింట్ అనేది ఎన్ని టన్స్ వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి అనేది మనం కన్సిడర్ చేసుకొని దానికి మనం చేస్తాం అన్నమాట. సో టన్స్, నెంబర్ ఆఫ్ టన్స్, ఎంత టన్స్ అది కన్వే చేయాలి, 1 అవర్లోనా 2 అవర్లోనా, సో అలాగే. ఓకే, నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్. సో దాని యొక్క మెటీరియల్ యొక్క డెన్సిటీ ఏంటి, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క డెన్సిటీ ఉంటుంది. సో ఆ డెన్సిటీని బట్టి కూడా మనం ఈ బెల్ట్ కన్వేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కన్వేయర్ ప్రొఫైల్, హారిజంటల్ ఆర్ ఇంక్లైన్డ్. సో కన్వేయర్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, అంటే మనకి ఈ కన్వేయింగ్ ఎలా ఉండాలి, హారిజంటల్గా ఉండాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కన్వేయర్ మొత్తం హారిజంటల్గా ఉంటుంది. అలా కాకుండా నాకు ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్ కావాలి, సో మనకి ఇంక్లైన్డ్గా ఉండాలి. సో దాన్ని బట్టి కూడా మనం ఈ కన్వేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట, ఇంక్లైన్డ్గా కావాలా లేదా హారిజంటల్గా కావాలా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ అప్లికేషన్ టు డిసైడ్ బెల్ట్ స్పీడ్. సో మనం ఆ బెల్ట్ స్పీడ్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడ మనం అప్లై చేస్తామో ఆ ఏరియా అనేది క్లియర్గా మనం చూసుకోవాలి. సో ఇవి మెయిన్గా ఏ ఒక బెల్ట్ కన్వేయర్ మనం సెలెక్ట్ చేస్తున్నాము అంటే ఏ మెటీరియల్ వాడుతున్నాము, సో అదే అందులో మనకి సైజెస్, లంప్ సైజ్ ఏంటి, అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఎంత, అండ్ మనకి మెటీరియల్ టెంపరేచర్ ఎంత, అదేవిధంగా మనకి కన్వేయింగ్ కెపాసిటీ ఎంత, దాని స్పీడ్ ఎంత, అండ్ ప్రొఫైల్ అది హారిజంటల్గా ఉంటుందా ఇంక్లైన్డ్గా ఉంటుందా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని అప్పుడు ఏ కన్వేయరు, ఏ మెటీరియల్, ఏ బెల్ట్
దానికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతారనమాట. సో ఇది బ్రీఫ్ అనమాట మీకు. నెక్స్ట్ బెల్ట్ కెపాసిటీ. సో ఒక బెల్ట్ యొక్క కెపాసిటీని ఎలా డిసైడ్ చేస్తారు అనేది ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంది. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఆ బెల్ట్ కెపాసిటీని తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే మనకి నార్మల్గా బెల్ట్ స్పీడ్లు అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే ఫిక్స్డ్గా అంటే హోల్కి ఇంతని లేదా రాకులకి ఇంతని లేదా లైన్కి ఇంతని అండ్ మామూలుగా నార్మల్ కన్వేయర్కి ఇంతని చెప్పి మనకి ఆ స్పీడ్ బట్టి ఆ విడ్త్ బట్టి మనకి ఏంటంటే స్పీడ్ అనేది నార్మల్గా కాన్స్టెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఒక బెల్ట్ కెపాసిటీ ఎంత మనం దాని మీద లోడ్ చేయొచ్చు అనేది ఏంటంటే 3.6 × W × V. సో ఇక్కడ 3.6 అనేది కాన్స్టెంట్ అండ్ డబ్ల్యూ, సో క్యూ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ టన్ పెర్ అవర్ అండ్ డబ్ల్యూ వెయిట్ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ కేజీ పర్ మీటర్. ఒక మీటర్లో ఎన్ని కేజీలు ఆ మెటీరియల్ ఉంది దాన్ని వెయిట్, సో వెయిట్ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ కేజీ అండ్ వి వెలాసిటీ ఇన్ మీటర్స్ పర్ సెకండ్. సపోజ్ మనం ఒక బెల్ట్ కన్వేయర్ తీసుకొని సో దానిలో మనం ఒక 100 kg/m మనం వేస్తూ అండ్ 1.1 m/s ఆ బెల్ట్ మనం తిప్పుతూ ఉంటే దాన్ని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటే దాని యొక్క కెపాసిటీ మనకేమవుతుంది 3.6 × 100 × 1.1. సో అప్పుడు మనకి ఈ అల్టిమేట్గా ఆ బెల్ట్ యొక్క కెపాసిటీని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా మనకి తెలుసుంటాయి. సో ఇది బేసిక్ బెల్ట్ కెపాసిటీ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఫార్ములా. సో ఇది బ్రీఫ్గా మనకి బెల్ట్ కన్వేయర్ యొక్క సెలక్షన్ అండ్ అదేవిధంగా బెల్ట్ కెపాసిటీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. అండ్ 250 వీడియోస్ వరకు టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా చూడండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.